మనిషి జీవితము మనసును ఆధారం చేసుకొని జీవితం అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. మనసు తాను అనుకున్నట్లు, తాను చెప్పినట్లు జరుగుతూ ఉంది, జరుగుతుంది అనేటువంటిది మనిషి యొక్క అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే తనకు తెలిసింది మనస్సే, తన జీవితము నడపబడుతూ ఉండేది కూడాను మనస్సుతోనే. కాబట్టి మనస్సుతో తన జీవితం నడుస్తూ ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మనసే జీవితాన్ని నడిపిస్తుంది. కాబట్టి నేను అనుకున్నట్లు జరగాలి కదా, నాకుండేటువంటి సమస్యలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ నా మనసులో ఉన్నాయి, నేనే తీసేసుకోవచ్చు కదా. అంటే కష్టాలు, సమస్యలు, బాధలు అనేటువంటివి ప్రతి మనిషికి తెలుస్తూ ఉన్నాయి. దానిలను ఎలా తీసేసుకోవాలనేటువంటి సమస్య కూడాను తనలోనే కలుగుతూ ఉంది. ఎలా తీసేసుకోవాలనేటువంటిది ఆలోచన చేస్తున్నాడు, ప్రయత్నము చేస్తున్నాడు తీసేసుకోవడానికి. ఏదో ఒకటో రెండో సక్సెస్ అవుతూ ఉండాలి, మిగతావి కావడం లేదు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? నా ప్రయత్న లోపమా, నా తెలివి తక్కువతనమా, సరైనటువంటి అవగాహన లేకపోవడమా, లోకజ్ఞానం లేకపోవడమా అనేటువంటిది బాహ్యాన్ని గురించి తన మనసులో ఏమేమి తెలిసిందో, తన మనసులో ఏమేమి ఉందో దాన్ని ఆధారం చేసుకునే తాను ఆలోచిస్తూ పోతూ ఉంటాడు. కానీ మనకు తెలియకుండానే ఒక శక్తి ఉంది, అది అతీతమైనటువంటి శక్తి అని ఎందుకంటున్నామంటే మనసుకు సంబంధించింది కాదు కాబట్టి దాన్ని అతీత శక్తి అంటారు. అంటే మన శరీరానికి కానీ, మన మనసుకు కానీ, మనలో ఉండేటువంటి అభిప్రాయాలు, నిర్ణయాలకు కానీ దేనికి సంబంధం లేకుండా ఒక అతీతమైనటువంటి శక్తి మనలో ఉంది. ఆ శక్తి అది ఊహకు అందదు, మనసు తెలుసుకోలేదు. మరి జీవితం అనేటువంటిది ఎలా సాగుతూ ఉంది? దరిద్రులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బిచ్చగాళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు బాధలు పడుతూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి తెలివి ఉంది, మనస్సు ఉంది. మరి ఎందుకు ఈ రకంగా రకరకాలుగా ప్రపంచంలో వ్యవహారం జరుగుతూ ఉంది అని మనకు తెలియకుండా ఒక అతీత శక్తి ఉంది. మనలో వ్యవహారం జరుగుతూ ఉంది మనసుతో. ఆ అతీత శక్తి ఏం చేస్తూ ఉంది
అని అంటే అతీత శక్తి మనస్సుకు స్వతహాగా తెలుసుకొని గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకొని నిర్ణయం చేసుకునేటువంటి శక్తి మనస్సుకు లేదు. ఏ వ్యవహారం మనస్సు చేయాలన్నా దానికి ఒక శక్తి సహకరిస్తే తప్ప అది చేయలేదు. కాబట్టి ఈ ప్రపంచంలో అన్నీ జరుగుతున్నాయి, మంచి జరుగుతూ ఉంది, చెడు జరుగుతూ ఉంది, న్యాయం ఉంది, అన్యాయము ఉంది. మరి ఏమిటి ఇది అంటే మనసే కారణం. మరి దేవుడు మనకు జన్మనిచ్చినాడు, మనసునిచ్చినాడు, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాలా, ఇన్ని సమస్యలు ఎందుకు, దేవుడే తీసేయచ్చు కదా, దేవుడే కదా అన్నీ చేస్తూ ఉండేది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. అంటే నీ మనసుకు సంబంధం లేకుండా, మనసుకు సాధ్యము కాకుండా ఏదో ఒక శక్తి పనిచేస్తుందనేది నీకు అర్థమవుతా ఉంది. అది ఏం చేస్తూ ఉంది అని అంటే మానవునికి, ఏ ఒక్క మానవుడు కానీ ఈ ప్రపంచంలో మొట్టమొదట పుట్టినవాడు కాదు, మొదటి జన్మ వాంది కాదు. అంటే ఎన్నో జన్మలు కొనసాగినాయి, ఎన్నో జన్మలు కొనసాగినాయి అని ఎందుకు అంటున్నామంటే ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి మనిషికి ఒకరు ఉన్నట్లు ఇంకొకరు లేరు, ఇన్ని కోట్ల మంది ఉన్నా కూడాను. అంటే మన మనస్సు అనేటువంటిది శరీరాన్ని ఆధారం చేసుకొని ప్రపంచంలో వ్యవహారం చేస్తూ ఉంది. దీన్నే కర్మ అన్నారు. కర్మ, కర్మ అంటే పని. ఏదో ఒక పని శరీరం చేస్తూ ఉంది, మనసు చేస్తూ ఉంది. ఈ కర్మలు చేస్తున్నప్పుడు బాధలు కలిగించేటివి, బాధ పెట్టేటువంటివి, అపకారము ఉపకారము, మంచి చెడు అంటే తెలిసి కూడాను చేయలేకపోతున్నాడు, చెడు అని తెలిసి కూడాను దాన్ని వదులుకోలేకపోతున్నాడు, మంచి చేయాలనుకుంటున్నాడు మంచిని చేయలేకపోతున్నాడు. మరి తన మనస్సు, తన అభిప్రాయము, తన అనేటువంటిది ఉన్నప్పుడు మరి ఎందుకు కొనసాగడం లేదంటే కర్మ అనేటువంటిది జన్మకు కారణమైంది. అంటే మనస్సు అనేటువంటిది కర్మ ప్రకారం వ్యవహారం చేస్తుంది. వ్యవహారం చేసేటువంటి మనస్సు మనకు తెలుస్తోంది కానీ కర్మ తెలియదు,
కర్మ ప్రకారం జన్మ కొనసాగేటట్టు చేస్తున్నటువంటి ఆ అతీత శక్తి అనేటువంటిది మనకు తెలియదు, కర్మ తెలియదు. దీన్ని నడిపించేటువంటి అతీతమైనటువంటి ఆ శక్తి మనకు తెలియదు. ఇక మనకు తెలిసింది ఒక్కటే, మన మనస్సు, మనం చేసేటువంటి వ్యవహారాలు. అందువల్ల కర్మలు అనేటువంటివి ఆధారం చేసుకొని ఈ మనస్సు ప్రపంచంలో, సువిశాలమైనటువంటి ఈ ప్రపంచంలో సర్వము ఉంది. ఎవరికి ఏ కోరిక పుడుతుందో, ఏది కావాలనుకుంటున్నాడో, ఏది ఇష్టము సుఖము సంతోషం కలిగిస్తుంది అనుకుంటున్నాడో, తన సుఖము తనను ఆధారం చేసుకొని ప్రపంచంలో వ్యవహారం చేస్తూ పోతున్నారు. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటే ఉంటే అందరూ ఒకదాని ప్రకారమే పోతారు. ప్రపంచంలో, విశాలమైనటువంటి ప్రపంచంలో ఎన్నో జీవరాశులు, పంచభూతాలు, ఎన్నో వ్యవహారాలు, హెచ్చుతగ్గులు, వీటిని బట్టి ఈ మనస్సు అనేటువంటిది ప్రపంచంలో ఉండేటువంటి వ్యవహారాలను బట్టి ఈ కర్మ అనేటువంటిది తయారైతా పోతుంది. కర్మే మనల్ని నడిపిస్తోంది. దానికే రమణ మహర్షుల వారు, కర్మ ప్రకారమే జీవితం కొనసాగుతూ ఉంది, నీ ప్రయత్నం అంటూ ఒక అనువంత కూడా దీంట్లో లేదు. ఎందుకు లేదంటే, మనస్సుకు స్వతహాగా శక్తి లేదు. మనసు అనేటువంటిది స్వతహాగా బ్రతకలేదు, ఉండడానికి అవకాశము లేదు. దానికి ఆధారంగా ఒక శక్తి ఉంది. ఆ ఆధారంగా ఉండబడినటువంటి శక్తిని ఉపయోగించుకొని ఇది వ్యవహారం చేస్తూ ఉంది. కానీ ప్రతి మనిషికి ఏం తెలుస్తూ ఉందంటే, తన మనస్సు తెలుస్తూ ఉంది, ఈ ప్రపంచంలో ఏమి జరుగుతోందో, ఏమి చేయాలనో దాని ప్రకారం వ్యవహారం చేస్తున్నాడు. అంటే వ్యవహారం తెలుస్తూ ఉంది, తన మనస్సు తెలుస్తూ ఉంది, తన జీవితము తెలుస్తూ ఉంది. కానీ తన జీవితము కర్మ ప్రకారం, కర్మ అంటే ఇది మనకు మొదటి జన్మ కాదు కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినామో అది మనకు తెలియదు. ఏ జన్మలో ఏం చేశామో అది మనకు తెలియదు. తెలియని కర్మలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఆ కర్మలన్నీ కూడాను మనసులో దాగి ఉన్నాయి, మనసులో ఉన్నాయి. కర్మలన్నీ నీ మనసులో ఉన్నా కూడాను నీకు తెలియదు. ఆ కర్మ ప్రకారం జన్మ కొనసాగుతూ ఉంది అనేటువంటిది ఆ అతీతమైనటువంటి దివ్యశక్తి కూడాను నీకు తెలియదు. కర్మ తెలియదు, ఆ దివ్యశక్తి నడిపించేటువంటిది నీకు తెలియదు. అంటే ఈ రెండు కూడాను నీ అధీనములు లేవు, నీకు స్వతంత్రత లేదు. శరీరానికి కానీ మనసుకు కానీ ఎటువంటి స్వతంత్రత లేదు. కానీ నాకు సర్వ స్వతంత్రం ఉంది అని మనిషి వ్యవహారం చేస్తున్నాడు, అది
కర్మ ప్రకారమే జరుగుతూ ఉంది అనేటువంటిది ఎవ్వరికి తెలియదు. నేను చేస్తున్నాను, నాకు తెలుసు, ఇది నాకు కావాలి, అది ఏదైనా కావచ్చు. నీలో పుట్టేటువంటి ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి క్రియ కర్మ ప్రకారమే జరుగుతూ ఉంది. అందుకే భగవాన్ అన్నాడు, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు, కర్మే జన్మకు కారణం, నీ జీవితానికి మూలం. నీ శరీరంతో కానీ నీకు కానీ దానితో ఏ సంబంధము లేదు. ఆ కర్మ అనేటువంటిది జన్మ ప్రకారము కర్మ తయారైంది. ఆ కర్మను ఆధారం చేసుకొని ఆ అతీత శక్తి మనలో మనతో ఏ పని ఏ క్షణములో ఏ ఆలోచన పుట్టాలి, ఏ పని జరగాలి అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడాను 100కి 100 రూపాయలు ఆ అతీత శక్తి నీవు చేసుకున్నటువంటి కర్మ ప్రకారమే నీ జీవితం కొనసాగుతూ ఉంది. కనురెప్ప వాలుస్తున్నావు, మూస్తున్నావు, తెరుస్తున్నావు, కర్మ వింటున్నావు, కర్మ మాట్లాడుతున్నావు, కర్మ చేస్తున్నావు, కర్మ నీలో పుట్టినటువంటి ఒక్క ఆలోచన పుట్టింది అంటే కర్మ అనేటువంటిది ఉంది, దాన్ని అనుభవించేది ఉంది, ఆ కర్మ ప్రకారమే నీలో జరగాల్సి ఉంది. కాబట్టి ఏ ఒక్క ఆలోచన నీలో పుట్టినా అది కర్మ ప్రకారమే పుడతా ఉంది. నీలో ఏ ఒక్క అనువంత కూడాను దాంట్లో ప్రమేయము లేదు, నీ నిర్ణయము లేదు, నీ యొక్క అభిప్రాయము కానీ నీ యొక్క ఇష్టము కానీ దాంట్లో సాధ్యం కాదు, లేదు. అందుకోసమే భగవాన్ అన్నాడు, కర్మ ప్రకారం జీవితం కొనసాగుతూ ఉంది. నీకు జ్ఞానం అనేటువంటిది, విచారణ అనేటువంటిది, దివ్యత్వం అనేటువంటిది నీకు సాధ్యం కాదని నువ్వు బాధపడుతున్నావు. ఒక్క పని చెయ్యి, కర్మ ప్రకారం జీవితం కొనసాగుతూ ఉంది. నీలో వచ్చేటువంటి ఒక్క ఆలోచన అది ఏదన్నా కావచ్చు, ఒక్క ఆలోచన పుట్టింది అంటే కర్మ ఉంది కాబట్టి పుట్టింది. కర్మ లేనివాడు ఒక్క జ్ఞాని మాత్రమే ఈ విశ్వంలో ఉన్నాడు. ఎందుకంటే ఒక్క ఆలోచన కూడాను జ్ఞానికి లేదు. కర్మ ప్రకారమే ఆలోచన పుడుతుంది, ఆలోచన పుట్టిందంటే కర్మే. జ్ఞానికి కర్మ అంటూ పుట్టదు, కర్మ లేదు, ఆలోచన లేదు. కాబట్టి ఆలోచన ఉండి నీ ఇష్టం అనేటువంటిది, అయిష్టం అనేటువంటిది, నీ అభిప్రాయం అనేటువంటిది ఆలోచన పుట్టిన తర్వాత నీకు పుడతా ఉంది. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే కర్మ ప్రకారం ఆలోచన పుట్టింది, కర్మ ప్రకారం ఆలోచన పోతుంది, అంతే. పైన నువ్వు ఆలోచన చేస్తున్నావే, అది నీ వ్యక్తిత్వానికి, నీ తెలివికి, నీ అహంకారానికి సంబంధించినది. కాబట్టి కర్మకు నీ వ్యక్తిత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అందువల్ల నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా, ఎక్కడికి పోవాలనుకున్నా, ఏ పనిలోనైనా
సర్వవేళ సర్వ అవస్థలలో కూడాను కర్మే ప్రకారమే జరుగుతుంది. అందువల్ల నీవు నీ వ్యక్తిత్వం ఎప్పుడైతే నీకు వ్యక్తిత్వం పుడుతుందో ఆ వ్యక్తిత్వం అనేటువంటిది శరీరము. శరీరము నాది అని ఎప్పుడు అనుకున్నావో అప్పుడు నీ వ్యక్తిత్వం పుట్టింటుంది. నీ వ్యక్తిత్వం ప్రకారము నీ మనసు ఉంది. మనసు శరీరం రెండు ఒకటే కాబట్టి శరీరం నడవాలి అంటే నీ వ్యక్తిత్వం కావాలి. ఆ వ్యక్తిత్వం అనేటువంటిదే నీ శరీరం కాబట్టి ఆ వ్యక్తిత్వం అనేటువంటిదే అహంకారము. అది నీ శరీరము నీకు సంబంధం. కానీ నీ అభిప్రాయాల ప్రకారము నీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆలోచన చేస్తూ నాకు ఇట్లుండాలి అట్లుండాలి అది కావాలి ఇది కావాలి అది వద్దు ఇది వద్దు అనేది అది వ్యక్తిత్వానికి సంబంధించింది, కర్మకు సంబంధించింది కాదు. కర్మ అనేటువంటిది ఆలోచన పుట్టింది సాగుతుంది అంతే. కర్మను బట్టి ఆలోచన పుట్టింది, ఆలోచన పుట్టినది కర్మ కోసమే, కర్మను అనుభవించడానికి అంతే. ఇంకా పైన నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవన్నీ నీ వ్యక్తిత్వము నీ మనసు నీకు సంబంధం, దానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి భగవాన్ అన్నాడు నీకు సాధన సాధ్యం కాకపోతే, కర్మ ప్రకారమే నీ జీవితం కొనసాగుతూ ఉంది, ఎప్పుడు ఎలా జరగాలనో ఎలా ఏమి జరగాలనో అదంతా కూడాను నీ కర్మ ప్రకారమే ప్రతి క్షణము జరుగుతూ ఉంది, ప్రతి ఆలోచనలో కర్మఫలమే పుడుతూ ఉంది, మొత్తము జీవితం అంతా ఆలోచనలో జీవితం అంతా కూడాను కర్మే. కాబట్టి నువ్వు చేసేది ఏంటంది, నువ్వు ఏం చేయాలనుకున్నా అది నీ వ్యక్తిత్వం నీ అహంకారం నీ మనస్సు అవుతుంది, అవి ఏం సంబంధం దానికి. కాబట్టి అందువల్ల నీకు దివ్యత్వం కావాలి అంటే కర్మ ప్రకారమే జీవితంలో ఏది జరగాలన్నది జరుగుతూ ఉంది, కాబట్టి నువ్వు చేయాల్సింది ఏముంది, ఏమి లేదు, చేయాల్సింది లేదు, సాధన లేదు, ఏం లేదు. కర్మ ప్రకారం జీవితం కొనసాగుతూ ఉంది, ఏడుస్తున్నావు అదొక భాగం, నవ్వుతున్నావు అదొక భాగం, ఆస్తి పోయింది అదొక భాగం, నీకు స్నేహితుడు దూరమైనాడు అదొక భాగం, నీకు పిల్లలు పుట్టినారు భాగం, అంతే. అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఏం జరగాలనో అవి జరుగుతూనే ఉన్నాయి. నీ తెలివికి నీ మనస్సుకు ఎలాంటి సంబంధం లేదు, సాగిపోతూ ఉంది. పుట్టినది కర్మ ప్రకారం ఎప్పుడు పుట్టాలన్నప్పుడు పుట్టినావు, పోయేది కర్మ ప్రకారం ఎప్పుడు ఎలా ఏ రీతిగా వెళ్ళిపోవాలనో వెళ్ళిపోతావు. మధ్యలో జీవితం అంతా కూడాను కర్మ ప్రకారమే నడుస్తూ ఉంది. కాబట్టి ఈశ్వరుడు వారి వారి ప్రారంధాలను అనుసరించి నడిపిస్తున్నాడు. ఎవరికి ఏది జరగాలన్నది జరిగే తీరుతుంది, ఇది ఈశ్వరాజ్ఞ అని రమణ మహర్షి చెప్పడం జరిగింది. కాబట్టి మనము కర్మను అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నాం, కర్మ ప్రకారమే నా జీవితం కొనసాగుతూ ఉంది అంటే కర్మను అనుభవించడం అనేటువంటిది అక్కడ జరగదు. కర్మను అనుభవించేటువంటిది అక్కడ జరిగేకే ఛాన్స్ లేదు. ఎందుకంటే కర్మను నువ్వు అన్ని కర్మ ప్రకారమే జరుగుతున్నాయన్నప్పుడు
మనసు ఇంకా దేనికోసం ఆలోచన చేస్తుంది, ఏది కావాలంటుంది, ఏది అవసరం అంటుంది, ఏది వద్దంటుంది, కర్మ ప్రకారం జరుగుతూ ఉంది. ఇక ఏమన్నాడు, కర్మ ప్రకారము జీవితము జరుగుతూ ఉంది కాబట్టి ఆ కర్మకు కారణమేమిడు, ఈశ్వరుడు.